వచ్చారు అమ్మా, ఊహమ్మా, సూర్యం గారికి అన్యాయం చేయకమ్మా, ఆయన చాలా మంచివాడమ్మా, మీరంటే ఆయనకి ఎంతో ఇష్టం అమ్మా. లేదు, ఆయనకి మా కంటే నేను ఎంతో ఇష్టం, అందుకే నన్ను కాదని దాన్ని కారెక్కించుకుని తీసుకెళ్ళారు. పోతమ్మా, మీరు మీరు చావకూడదు. బతికున్నప్పుడు చావమన్నారు, చచ్చేటప్పుడు బతకమంటున్నారు. ఆయన భార్యగా నాకు బతికే యోగ్యత లేదు. లేకపోవటం ఏంటమ్మా, నీకు నిన్ను నూరేళ్ళు బతికే యోగ్యత ఉందమ్మా. ఏ రకంగానూ నేను సుఖపెట్టలేకపోయాను, కనీసం నేను చచ్చిపోతే ఆయన కోరుకున్న మా అక్కని దగ్గర చేసిన దాన్ని అవుతాను. ఆయన్ని సుఖపెట్టిన దాన్ని అవుతాను.